ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. రైతు రుణమాఫీపై ధర్నా చేపడతామన్న బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అవగాహన లేని వారు అవాకులు జవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. 2 లక్షల రూపాయల పైబడిన వారికి కూడా రుణమాఫీ చేయాలని ఏ ముఖం పెట్టుకుని సవాల్ చేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి రావట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇవాళ ధర్నా చేస్తాం, నేను రోడ్డు మీదకి వస్తామని కేటీఆర్ హరీష్ రావు అంటున్నాడు. నువ్వెవరు చేయటానికి? మేమే చెప్తున్నాం ప్రజలకు ఇవ్వటం కోసం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ఇక్కడ సంపాదించే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం. మీలాగా దోపిడీ చేయలేమని కూడా చెప్పా. కొద్దిమంది దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ రకరకాల మాటలు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నువ్వు 1 లక్ష రూపాయలు రుణమాఫీ 10 సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ లైట్ ఉంది? మీరు ఏ ముఖం పెట్టుకొని బయటకు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు ఉందా అసలు వీళ్ళిద్దరికి?